హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మంచి వాళ్ళకి ఇంపార్టెన్స్ మాట్లాడదాం. ఇలా మాట్లాడి చాలా రోజులు అయితే అయిపోయిందండి. ఓ మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాయి అనమాట. మీరు ఆల్రెడీ ఇంట్రో చూసుంటారు, తమ్నేల్ చూసుంటారు, మీకు క్లారిటీ అయితే వచ్చింది. హీరో స్ప్లెండర్ ప్లస్ మరలా రీస్టోరేషన్ వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చాను. సో మాడిఫికేషన్ అయితే కాదండి, రీస్టోరేషన్. సో మాడిఫికేషన్ అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేపించుకునేటట్టు ఉండే సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మాడిఫికేషన్. ఉన్నదాన్ని ఉన్నట్టు అందంగా తీర్చిదిద్దేదాన్ని, మరలా కొత్త బండ్లా తయారు చేసేదాన్ని రీస్టోరేషన్ అంటారు. సో కొంతమంది అయితే మాది మాడిఫికేషన్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోలు చేసేటప్పుడు హరి గ్యారేజ్ గురించి అయితే అడుగుతూ ఉన్నారనమాట. మాడిఫికేషన్ కంటే రీస్టోరేషన్ అయితే ఇక్కడ ఎక్కువ శాతంలో చేయబడుతుంది. సో ఈరోజు అయితే మన వీడియోలో హీరో స్ప్లెండర్ ప్లస్ రీస్టోరేషన్ అయితే చేయబడింది. సో దానికి ఎంత ఖర్చు అయింది, ఏంటేంటి చేశారు, ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అలాగే షాప్ అడ్రస్ కూడా చెప్తా అండి. మాది చలవానిపేట విలేజ్, జలమూరు మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో హరి గ్యారేజ్ తాలూకా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను, బోర్డు మీద కూడా ఉంది చూసారు కదా. చల్లవానిపేట రాగానే హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది, దానికి ఆపోజిట్లో అయితే ఉంటుంది అన్నమాట హరి గ్యారేజ్. గైస్ బండి అయితే చూసారు కదా, 17/7/2013 రిజిస్ట్రేషన్ అయితే జరిగినటువంటి బండి, 2013 బండి అనమాట ఇది. 2013 హీరో స్ప్లెండర్ ప్లస్. సో హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది చూసారు కదా, ఈ కలర్ బ్రౌన్ కలర్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. జనరల్గా ట్యాంక్ కవర్ వేయించుకునే కంటే ట్యాంక్ కవర్ వేయించుకుంటే ఇటువంటిది క్లాస్గా తిరుక్కుంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకే నేను కూడా చెప్పాను, సింపుల్ సీట్ కవర్ అయితే వేయించారు, ట్యాంక్ కవర్ అయితే వేయించొద్దు అని చెప్పేసి చెప్పాను అనమాట. ట్యాంక్ కవర్ అయితే వేయలేదు. సైడ్ మీకు ఇక్కడ స్ప్లెండర్ అని చెప్పేసి మీకు కనిపించట్లేదు కదా, మోనోగ్రాము అదైతే తెప్పించాడు, వేయించలేదు. నేను వీడియో తీసే టైంకి అయితే వేయించలేదు, తర్వాత అయితే ఫిక్స్ చేస్తాడని చెప్పేసి. సో బండి అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి విధంగా ఉందండి, అచ్చి అద్భుతంగా ఉందన్నమాట. పెయింటింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ పెయింటింగ్ అయితే వేయించడం జరిగింది ఈ బండికి. సో ట్యాంక్ కానీ, సైడ్ ప్యానెల్స్ కానీ, బ్యాక్ కౌల్ కానీ, దాని తర్వాత బ్యాక్ సస్పెన్షన్ కవర్ కానీ, ఇదంతా కూడా చాలా క్లాస్ పెయింటింగ్ అయితే వేయించబడింది. ఫ్రంట్ మడ్గాడికి కానీ, దాని తర్వాత ఇదిగోండి వీల్స్కి కూడా పెయింటింగ్ అయితే చూసారు కదా, చాలా బాగుందన్నమాట అలా వీల్స్. అది ఇవి ఫ్రంట్ నుంచి ఈ బండికి ఏమేమి చేశారనేది ఒకసారి అయితే చూద్దాం. ఇంకా ఫ్రంట్ మిర్రర్స్ నుంచి తీసుకున్నట్టే మిర్రర్స్ ఇదిగోండి, కొత్త మిర్రర్స్ అయితే వేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఫ్రంట్ హెడ్ లైట్ తాలూకా డూమ్ ఇది ఏదైతే ఉందో వైజర్, సో ఇదంతా కూడా మనకి కొత్తదైతే వేయడం జరిగింది. హెడ్ లైట్ రిఫ్లెక్టర్ ఇదంతా కూడా కొత్తదైతే వేయడం జరిగింది. దాని తర్వాత లోపల మనకి ఫిలిప్స్ ఎల్ఈడి బల్బ్ అయితే వేయడం జరిగింది అనమాట. సో డైరెక్ట్ డీసీ సప్లైతో రన్ అయ్యేలా హెడ్ లైట్ స్విచ్ అయితే ఉంది చూసారు కదా. దాని తర్వాత టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కొత్త వేయడం అయితే జరిగింది. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉందన్నమాట దీనికి. దాని తర్వాత నెంబర్ ప్లేట్, సింపుల్ నెంబర్ ప్లేట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇది ఫ్రంట్ మడ్గార్డు పాతేనండి, దీనికి రీ పెయింటింగ్ చేశారు. దాని తర్వాత టైర్లు కూడా బటన్ ఉంది కాబట్టి పాతే ఉంచుతారనమాట. దాని తర్వాత వీల్స్కి అయితే పెయింటింగ్ చేశారు, బ్రేక్ షూలు అయితే వేశారు. సో మొత్తం బ్రేక్ కేబుల్స్ ఇవన్నీ కూడా మనకి కొత్తది అయితే వేశారనమాట. స్పీడోమీటర్ కేబుల్, బ్రేక్ కేబుల్ అయితే కొత్తది వేశారు అదండి. దాని తర్వాత సస్పెన్షన్ అయితే మనకి రీకండిషన్ చేశారండి. దాని తర్వాత నీకు చాసెస్ పెయింటింగ్ ఇదంతా కూడా వేశారు. దాని తర్వాత మెలోడీ హార్న్స్ అయితే వేశారు. ఇవైతే ఇల్లీగల్, అంటే మీ యొక్క దీన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. జనరల్గా అయితే ఇవి ఇల్లీగల్ కింద వస్తాయి. హార్న్ వినండి, అది. సో బ్యాటరీని కూడా బాగా డ్రైన్ చేస్తుంది అనమాట హార్న్. దాని తర్వాత క్రాష్ గార్డ్ అయితే కొత్త వేయడం జరిగింది. ఇంజిన్ మొత్తం కూడా చేశారండి, టైమింగ్ చైన్, క్లచ్ ప్లేట్లు, దాని తర్వాత పిస్టన్, బోర్, ఇదంతా కూడా కొత్తదైతే చేయడం జరిగింది అనమాట. టూల్ బాక్స్ అయితే పాతదని, దాని తర్వాత ట్యాంక్ అయితే చూసారు కదా, పెయింటింగ్ అయితే చేయబడింది. సో హీరో లోగో, ఈ స్టిక్కరింగ్ కూడా తీసుకుని వచ్చి అయితే అతికించారు. సో ఇప్పటికీ మనకి అవైలబిలిటీ, అంటే వెంటనే అవైలబుల్ ఉన్నటువంటి స్టిక్కర్ సెట్ మనకి హీరోలు అయితే తప్పన దొరికేస్తాయి అనమాట, పెయింటింగ్ అయిన తర్వాత టెన్షన్ లేకుండా. దాని తర్వాత హెడ్ లైట్ మీద కూడా స్టిక్కర్స్ అయితే చూసారు కదా, అది. దాని తర్వాత ఇంకా కిందకు వచ్చినప్పటికి మ్యాట్ అయితే ఒకటి వేయడం జరిగింది, పొరత కొట్టేయకుండా. తర్వాత ఏంటంటే ఎగ్జాస్ట్, సో ఎగ్జాస్ట్ అయితే పాతదేనండి, పెయింటింగ్ అయితే చేశారు. ఎగ్జాస్ట్ మీద కవర్ ఏదైతే ఉందో అది కొత్త వేయడం అయితే జరిగింది. దాని తర్వాత బ్రేక్ పెడల్ కూడా మనకి కొత్త వేయడం అయితే జరిగింది. ఫుట్ ప్యాడ్స్ అయితే కొత్త వేయడం జరిగింది అనమాట, ఫ్రంట్ టు బ్యాక్. దాంతో సెంటర్ స్టాండ్ కొత్త అయితే వేశారు. దాని తర్వాత కిక్ రాడ్ అయితే కొత్త వేశారండి, పాత పోయింది. దాని తర్వాత సైడ్ ప్యానల్ ఇది అయితే కొత్తది అనమాట, సైడ్ ప్యానల్ అయితే కొత్త వేశారు. దీని మీద స్ప్లెండర్ మోనోగ్రామ్ అయితే ఇంకా అతికించలేదు. దాని తర్వాత బ్యాక్ టైర్ అయితే పాతదని, దాని తర్వాత బ్రేక్ షూలు ఇవన్నీ కూడా మనకి కొత్తవి అయితే వేశారు. బ్యాక్ సైడ్ అయితే మనకి పెయింటింగ్ చేయడం అయితే జరిగింది. సస్పెన్షన్ అంతా కూడా రీకండిషన్ అయితే చేశారు, చాసెస్కి అక్కడక్కడ వెల్డింగ్ వర్క్ ఉంటే చేయించారు. దాని తర్వాత అయితే ఇక్కడ సీట్ అయితే మనకి పాతదని, సీట్ కవర్ అయితే కొత్త వేశారు, రింగ్ అయితే మనకి పాతదే ఉంచుతారనమాట. దాని తర్వాత బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో ఇది మనకి పాతదే ఉంచుతారండి. దాని తర్వాత ఈ క్యారేజ్ ఏదైతే ఉందో ఇది మనకి పాతదే ఉంది.
దాని తర్వాత బ్యాక్ ఇండికేటర్స్ కూడా మనకి కొత్తవి తీయడం జరిగింది. తర్వాత ఈ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ ఇదంతా కూడా మనకి పాతదే ఉంచారు. నెంబర్ ప్లేట్ కొత్త వేశారు, ఈ ఫెండర్ పాత వేశారు, ఈ ఫెండర్ మనకి కొత్త అయితే వేశారు ఫెండర్ ఎక్స్టెన్షన్. దాని తర్వాత అయితే ఇదిగోండి ఈ శారీ గార్డ్ ఏదైతే ఉందో, ఫీమేల్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో ఇదైతే కొత్త అయితే వేశారు అనమాట. చైన్ స్ప్రాకెట్స్ అయితే కొత్త వేశారు. చైన్ స్ప్రాకెట్ తల క్యాప్ ఏదైతే ఉందో కవరు అదైతే మనకి పాతదే ఉంచారండి, పెయింటింగ్ అయితే చేశారనమాట. దాని తర్వాత ఫుట్ పెట్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా కొత్త అయితే వేశారనమాట. సో గేర్ లేవర్ అయితే మనకి కొత్త అయితే వేయడం జరిగింది. ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి హ్యాండిల్ బార్ అయితే పాతదేనండి. దాని తర్వాత హ్యాండ్ గ్రిప్స్ కానీ స్విచ్ కిట్ కానీ ఇదంతా కూడా మనకి కొత్త అయితే వేయడం జరిగింది అనమాట. హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్, హై బీమ్ లో బీమ్, టర్న్ ఇండికేటర్స్, హార్ను, దాని తర్వాత ఇండికేటర్కి బజర్ కూడా కొత్త అయితే వేయడం జరిగింది. ఈ లేబర్లు కూడా మనకి కొత్త అయితే వేశారు. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కంప్లీట్ కొత్తది అనమాట. సో స్ప్లెండర్ ప్లస్ అని చెప్పేసి కనిపిస్తుంది, న్యూట్రల్ లైట్ అయితే వెలుగుతుంది, హై వీము, ఇండికేషన్, ఫ్యూయల్ గేజు మొత్తం కంప్లీట్ అనలాగ్లో అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా 2 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి అది. దాని తర్వాత ఏంటంటే స్పీడోమీటర్ ఇవన్నీ కూడా మీకు తెలిసినవి, స్పీడోమీటర్, ఓడోమీటర్. సో ఇదంతా ఈ సెట్ అంతా కూడా మనకి కొత్త అయితే వేయడం జరిగింది. ఇది ఈ బండి ఓవరాల్గా పెయింటింగ్తో కలిపి అయితే ఇలా కనిపిస్తుంది. కొత్త బ్యాటరీ, కార్బ్యూరేటర్ అయితే కొత్త వేయడం జరిగింది అది. సో మనకి స్పేర్ పార్ట్ ఇష్యూ లేకుండా హీరో బళ్ళకి అయితే స్పేస్ దొరుకుతుంది. సో మీరు నాట్ ఓన్లీ హీరో బైక్స్ అనమాట, ఏ కంపెనీ బండి తెచ్చినా బుల్లెట్ తెచ్చినా సరే మీకు మొత్తం ఎక్కడున్నా సరే స్పేర్స్ తెప్పించి ఈ విధంగా మొత్తం కంప్లీట్ రీస్టోరేషన్ చేసే బాధ్యత హరిది. సో హరి అయితే అంత చక్కగా వర్క్ అయితే చేస్తాడు. సో ఈ స్ప్లెండర్ ప్లస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు ఈ వెహికల్ని, మీరు కనుక మీ వెహికల్ని ఈ విధంగా చేయించుకోవాలనేసి అంటే ఆల్మోస్ట్ అలా ఒక 30 నుంచి 35 వేల వరకు అయితే ఖర్చు అవుతుందన్నమాట. సో హరి అయితే చెప్పాడు కదా ప్రైస్ ఎంత అనేది, అది దాన్ని బట్టి మీరు కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. కాంట్రాక్ట్ అవ్వండి, డైరెక్ట్ ఇక్కడ పంపించేసారా ఆయన అయితే మీకు వర్క్ చేసి పెడతాడు. హరి మాటలను విన్నాం, అసలు ఈ కస్టమర్ ఎలా తెచ్చారు బండి ఏంటి సంగతి అని చెప్పేసి. హరి రా, ఇదిగోండి మన హరి బ్రదరు. హరి, ఈ బండి రీస్టోరేషన్ ఎన్ని రోజులు పట్టింది అసలు? నెల రోజులు పట్టింది. ఎందుకు అసలు, ఎందుకు ఎంత టైం? టోటల్ అంటే ఇంజిన్, పెయింటింగ్ అవన్నీ అన్నీ చేయించి టోటల్ వైరింగ్ అంతా చేసావు అనమాట. ఓకే, సో ఎంత వరకు ఖర్చు అయింది ఇది చేయడానికి? 35 నుంచి 40 మధ్యలో అయింది. ఓకే, సో ఎవరైనా అంటే ఎక్కడ నుంచి అయినా తెస్తే చేస్తావు లేదంటే లోకల్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చాయి? ఓకే, హైదరాబాద్ నుంచి కూడా వచ్చాయంట. హైదరాబాద్ 900 కిలోమీటర్స్. మీరు పార్సిల్ చేసినా రిసీవ్ చేసుకొని అయితే బండి రీస్టోరేషన్ అయితే చేస్తారు. గైస్ ఇది 2013 నాటి స్ప్లెండర్ రీస్టోరేషన్ వీడియో. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.